తిరుమల తిరుపతి దేవస్థానములో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా కర్నూలు నగరం సి క్యాంపులోని తిరుమల తిరుపతి దేవస్థానములో కళ్యాణ మండపం నుండి బి క్యాంపు విజ్ఞాన మందిరం మీదుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని రథంలో ఊరేగిస్తూ కోలాట భజన నృత్య బృందాలచే అత్యంత వేడుకగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత కంఠస్థ పఠన పోటీల్లో విజేతలైన వారికి తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో శారదా జ్ఞాన పీఠాధిపతులు శ్రీ 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 శివయోగేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ భగవద్గీత పరమయోగ శాస్త్రమని వయోభేదం జాతి భేదం లేకుండా ఈ దేశంలో ఉన్న సమస్త మానవ జాతి అధ్యయనం చెయ్యాలని పిలుపునిచ్చారు. లలితాపీఠం పీఠాధిపతి శ్రీ 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 గురుమేడ సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు సనాతన భారతీయ ధార్మిక వ్యాప్తికి ఎంతో కృషి చేస్తుందని అన్ని ధార్మిక సంస్థలతో కలిపి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆరోగ్యకరమైన పరిణామమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ధార్మిక సంస్థలన్నీ ఒకే గొడుగు క్రిందికి వచ్చి సనాతన భారతీయ ధర్మాన్ని వ్యాప్తి చేయుటకు కంకణబద్ధులు కావాలని రాబోయే రోజుల్లో ఇంటింటికీ భగవద్గీతను వ్యాప్తి చేసేందుకు ధార్మిక సంస్థలన్నీ ఏకోన్ముఖంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎడికొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద భగవద్బంధవ రాధరక్షక గోవింద 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 గోవిందాధిరాజాయ ప్రసక్తి Yeah.